వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఎస్టర్డే డ్యామ్కి సంబంధించిన వీడియో పోస్ట్ చేశాను కదా, దాని తర్వాత కంటిన్యూషన్ వీడియో అండి. ఈ వీడియో ఫస్ట్ వచ్చేసి మీకు మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు, అలాగే మా మరదలు, మా మరదలు వాళ్ళ తమ్ముడు. సో ఇక్కడ వచ్చేసి మా మమ్మీ అండ్ మా అల్లుడు అండ్ నేను. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు తెలుసు కదా మా హస్బెండ్, నేను, అలాగే మా అల్లుడు. ఇది వచ్చేసి మా పెద్దనాన్నగారు అండి. దాని తర్వాత వచ్చేసి మా డాడీ, మా మమ్మీ, మా బాబు, మా తమ్ముడు వాళ్ళ బాబు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్, నేను, మా బాబు, మా తమ్ముడు వాళ్ళ బాబు. అండ్ ఇక్కడ వచ్చేసి మా అత్తగారు అండ్ మా మమ్మీ. అండ్ ఫైనల్లీ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ, మా అత్తగారు, మా ఆడపడుచు, అలాగే మా హస్బెండ్, మా బాబు, మా మరిది గారు అండ్ నేను. ఇలా మేము స్టార్ట్ అయ్యామండి జర్నీ. వచ్చేసి మేము వచ్చేసి మంచిర్యాల నుంచి వచ్చాము, అలాగే మా మమ్మీ వాళ్ళు వచ్చేసి ఖమ్మం నుండి స్టార్ట్ అయ్యారు. సో మేమిద్దరం వచ్చేసి ఇక్కడ యాదగిరిగుట్టలో కలుసుకున్నాము. సో రెండు కూడా డిఫరెంట్ జర్నీస్ కదా. సో ఇలా మేమైతే స్టార్ట్ అయ్యాము. మీకు అక్కడ లాంగ్లో కనిపిస్తుంది కదా, అదే అండి యాదగిరిగుట్ట. సో మేము ఆల్మోస్ట్ నియర్గా వచ్చేసాము. ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, రైట్ సైడ్లో వచ్చేసి మనకు అన్నీ కూడా షాప్స్ ఉంటాయి. మనకి లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది, రైట్ సైడ్లో షాప్స్ ఉంటాయండి. సో ఇలా మేము వచ్చేసాము. మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ వచ్చి వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి చూసారు కదా మా మమ్మీ, మా అత్త, మా మరిది అండ్ మా హస్బెండ్ అందరు కూడా ఇక్కడే ఉన్నారు. సో వీడియో తీస్తుంటే ఇటు కాదు అటు వీడియో తీయమని చెప్పి చెప్తున్నారు నాకు, కామెడీ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి. సో మేమందరం కూడా ఇంకా ఆల్రెడీ లేట్ అయిపోతుంది. సో వచ్చేసి మేము బాబుకి పుట్టంటికలు తీయించడానికి స్టార్ట్ అయ్యామండి. సో ఇక్కడ వచ్చేసి బాబుకి పుట్టంటికలు తీస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నాడు ఇక్కడ, ఇతనే మా బుజ్జి బుజ్జి అల్లుడు. ఎంత క్యూట్గా ఉన్నాడో హెయిర్లో, పాపం హెయిర్ తీసినప్పుడు ఎంత గోల్ చేస్తాడో ఇంకా. సో నేను రాగానే చేతులు ఇస్తున్నాడు వెతుకోమని, నేనేమో వీడియో తీస్తున్నాను కదా. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అయిపోయిందండి, హెయిర్ తీయించడం స్టార్ట్ చేసాము. దీని తర్వాత వచ్చేసి మీకు పైన టెంపుల్ ఏరియా కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో తను వచ్చేసి వాళ్ళ మేనమామ ఫస్ట్ 5 కత్తలు తీస్తారు కదా, తను తీస్తున్నాడు. సో తను తీసిన తర్వాత మిగతా హెయిర్ కూడా యాక్చువల్గా తన దగ్గరే తీయాలి, బట్ బాబు వచ్చేసి ఆగలేదు కాబట్టి మొత్తం కూడా వాళ్ళ డాడీ దగ్గరే కూర్చొని హెయిర్ అంతా కూడా తీయించారు. అలా మొత్తం కూడా గుండు తీసేశారు. అప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశాడు ఏడవడం కూడా వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి అలా కొంచెం చాలా టఫ్ కండిషన్లో హెయిర్ అంతా కూడా తీయాల్సి వచ్చింది, బాగా ఏడ్చాడు. సో నా ఆ వీడియో వచ్చేసి రికార్డ్ చేయలేకపోయాను, సో అందుకని ఇక్కడ నేను మీతో షేర్ చేయట్లేదు. సో ఇక్కడ వచ్చేసి బాబుకి కంప్లీట్గా అలా సరదాగా వాడికైతే పుట్టెంటికలు అయితే తీసేశారు. సో ఆఫ్టర్ దట్ స్నానం చేయించి కొంచెం కొత్త డ్రెస్ వేసి ఫ్రెషప్ చేయించారు. సో ఇక్కడ వచ్చేసి బాబా బామర్దులు ఇద్దరు ఆడుకుంటున్నారు. ఎంత ఇష్టమో బాబుకి ప్రియాంష్ అంటే. సో ఇద్దరు కూడా చాలాసేపు ఆడుకున్నారు. దాని తర్వాత వచ్చేసి పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. సో ఇది వచ్చేసి పైన టెంపుల్ ఏరియా అండి. యాక్చువల్గా వీడియో రికార్డ్ చేయలేదు, అందుకే నేను దర్శనానికి వెళ్ళేటప్పుడు వీడియో రికార్డ్ చేయలేదు. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత స్టెప్స్ దిగి కిందికి వస్తున్నప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేశాను బయటికి వస్తున్నప్పుడు. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోతుట మళ్ళీ కిందికి వెళ్ళి అందరం కూడా ఇంకా లంచ్ చేయాలి, అప్పటికే ఆల్రెడీ 2 o'clock అవుతుంది ఐ థింక్. సో ఇలా మేమందరం కూడా కిందికి వెళ్ళాము. వీడియో కోసం వీళ్ళని మాస్క్ తీయమంటే తీసేశారు. సో ఇలా మేమందరం కూడా డౌన్ వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మా డాడీ, మా మమ్మీ అండ్ మా బాబు. మంకీస్ అయితే చాలా హెవీగా ఉన్నాయండి, మీకు కనిపిస్తుంది కదా సైడ్ వ్యూ అంతా కూడా, ఇది గుట్టకి సైడ్ వ్యూ. ఇక్కడ వచ్చేసి పార్క్లో కాసేపు బాబు అంతా ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత మేము ఇంకా లంచ్ చేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. సో మా అల్లుడు అప్పుడప్పుడే నడక నేర్చుకుంటున్నాడు ఇంకా. సో ఇలా కాసేపు పిల్లలందరితో ఆడుకున్నాము సరదాగా. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. టెంపుల్ ఏరియా కూడా రియల్గా అంతా కూడా చేంజ్ చేస్తున్నారు, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మొత్తం కూడా రీమోడలింగ్ చేస్తున్నారు. చాలా బాగుంది. మనం టెంపుల్ పైనకి వెళ్ళిన తర్వాత గుట్ట మీద చూస్తుంటే సరౌండింగ్ అంతా కూడా పొలాలు, దూరం దూరంగా గుట్టలు, అవన్నీ కూడా చాలా బాగా కనిపించాయి. వ్యూ అనేది మనకు చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి పిల్లలిద్దరు కూడా కాసేపు మమ్మీ డాడీ వాళ్ళతో ఆడుకున్నారు. సో నేను కూడా ఇప్పుడు కాసేపు ఇక్కడ ఉన్న తర్వాత మళ్ళీ రిటర్న్ అత్తగారింటికి వెళ్ళిపోవాలి కదా. సో ఇలా మనం కాసేపు ఉండిన తర్వాత వెళ్ళాలి, అప్పటికే ఆల్రెడీ 5 o'clock అయిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుందని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ వచ్చేసి మేము ఆల్రెడీ కూడా మంచిర్యాలకి రిటర్న్ అయిపోయామండి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.